హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ ఏంటో తెలుసు కదా మన ప్రభాస్ అన్నని వీడని బాహుబలి కష్టాలు సో ఈ టాపిక్లో మనం ఈరోజు ఏం మాట్లాడుకుంటున్నాం అనేది వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం సో గైస్ ఎస్ నిన్న సలార్ మూవీ పోస్ట్పోన్ అయిన వార్త వచ్చినప్పటి నుంచి మన ప్రభాస్ ఫ్యాన్స్ అయితే చాలా అసహనంగా ఉన్నారనే చెప్పుకోవచ్చు యాక్చువల్లీ అఫీషియల్గా ఇంకా అప్డేట్స్ ఏం రాకపోయినా సరే ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్ ఆపేయడం వల్ల కొన్ని డౌట్స్ అయితే ఫ్యాన్స్కి క్రియేట్ అవుతాయనే చెప్పాలి యాక్చువల్లీ ప్రభాస్ గారు ఏ ముహూర్తాన బాహుబలి ఒప్పుకున్నారో కానీ అది చేసినప్పటి నుంచి ఫ్యాన్స్కి భారీ డిసప్పాయింట్మెంట్స్ వస్తున్నాయనే చెప్పుకోవచ్చు సో మన సాహో తీసుకోండి అలాగే మన రాధేశ్యామ్ యా రాధేశ్యామ్ మూవీ తీసుకోండి సో ఇలా బాహుబలి చేసిన తర్వాత ప్రతి మూవీ కూడా ప్రభాస్కి ఒక డిసప్పాయింట్మెంటే రిలీజ్ అవుతుందని చెప్ చెప్తాను నేను యాక్చువల్లీ ఈ మూవీస్ అన్నిటితో కంపేర్ చేస్తే ఇంకొక మూవీ రీసెంట్గా వచ్చిన ఆది పురుషు సో ఆది పురుషు అయితే మనకి ఎన్ని ట్రోల్స్కి గురైందో ఆ టైంలో చెప్పాల్సిన అవసరమే లేదు సో ఇంకొక విషయం ఏంటంటే ఇది సంక్రాంతి నుండి ఏకంగా జూన్కి పోస్ట్పోన్ అయింది ఇది ఫ్యాన్స్కి చాలా డిజపాయింట్మెంట్ క్రియేట్ చేసిన విషయం ఆ టైంలో సో గైస్ నేనేం చెప్తున్నానంటే ఇన్ని నెగిటివ్స్ మధ్య పోనీ సలార్ అయినా సరే కొన్ని మళ్ళీ పాత రోజులు తీసుకొస్తుంది అని ఫ్యాన్స్ ఆశించడంలో ఎటువంటి తప్పు లేదు సో ఇట్లా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్కి సలార్ మూవీ టీం మళ్ళీ ఇంకొక భారీ డిజాస్టర్ మిగులుతుందనే చెప్తున్నాను ఎందుకంటే ఈ మూవీ మనకి ఎన్ని డిసప్పాయింట్మెంట్స్ ఇస్తుంది అనేది ఈ మూవీ పోస్ట్పోన్కి వస్తున్న వార్తల ద్వారా సో నాకైతే అర్థం అర్థమవుతుంది ఎందుకంటే మూవీ టెక్నికల్ టీమ్ అనేది ఎక్స్పెక్టేషన్స్ ఓవర్ అవ్వడం వల్ల అంటే ఫ్యాన్స్లో క్రియేట్ అవుతున్నాయి భారీ ఎక్స్పెక్టేషన్స్ అనేవి కొంచెం భారీగా పెరుగుతుండడం వల్ల సో మూవీ టీమ్ అనేది మళ్ళీ ఇంకొన్ని మార్పులు చేర్పులు చేస్తుంది అన్నట్టుగా ఈ వార్తలు అయితే వినబడుతున్నాయి ఈ మధ్యలో సో గైస్ మీరేమనుకుంటున్నారు యాజ్ అ ప్రభాస్ ఫ్యాన్ అనేది నాకు కింద కామెంట్ చేయండి సో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఓకేనా సో ప్లీజ్ వీడియో నచ్చితే కనుక ఒక సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి గైస్ థ్యాంక్ యూ వెరీ మచ్